రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ బీజేపీ నాయకులను ముందస్తుగానే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా గొంతు నొక్కడం చట్టాలకు విరుద్ధమని పలు పార్టీ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, నర్సింలు, ఎంపీటీసీ గుండెల శ్రీనివాసులు, గజ్జల దేవరాజ్, దుబ్బాక రాజ్ జాంగీర్, సత్యనారాయణ, బీజేపీ నాయకులు సుధాకర్ రెడ్డి, శంకర్, నరేష్, పలు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తున్న సందర్భంగా మమ్మల్ని అందరి కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులను అరెస్ట్ చేశారు. మరి ఈ విధంగా మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సంబంధించిన సమస్యలను మంత్రి గారికి విన్నవిస్తామన్నటువంటి ఉద్దేశంలో మేముంటే వీళ్ళు అక్రమంగా వచ్చి అరెస్ట్ చేయడం చాలా న్యాయం. మేము ప్రజల పక్షాన నిలబడుతున్నామని చెప్పి తారక రామారావు గారు మమ్మల్ని గుర్తించాటే. ఎందుకంటే ఇంతకుముందు ప్రతిసారి కూడా ప్రజల పక్షాలు ఇవ్వడం, ఆర్టీసీ అప్పులు కేసులు పెట్టారు, రైతుల వడ్లు అన్యాయంగా దూసుకు తింటున్నట్టు కేసులు పెడుతున్నారు. మరి ఇలా ప్రజల పక్షాల నుండి మంత్రి గారిని విన్నవిద్దాం, మరి వడ్లలో చాలా నష్టమైంది, మంత్రి గారు వస్తున్నారని చెప్పి అడుగుదామని అనుకున్నాం. మరి మొదలైన గ్రహించి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమమైన కేసులు బనాయిస్తూ ఉన్నారు మమ్మల్ని మీద. ఇప్పటివరకు ఆర్టీసీ నుంచి ఇప్పటివరకు దాదాపుగా 10 కేసులు నమోదు చేశారు. మరి ఈ విధంగా ప్రతిపక్షాలను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది, మేము భయపడలేదు. వడ్ల కొనుగోలప్పుడు కూడా మేము ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం మంత్రి గారికి. మంత్రి గారు, కేటీఆర్ గారు ముస్తాబాద్ పర్యటనలో భాగంగా ఈ కాంగ్రెస్ మరియు బీజేపీ వారు వడ్ల తీసుకొచ్చి బంధించడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మాకు మా పూర్వ అధ్యక్షుడు కూడా కిషన్ రావు గారు ఏం చెప్పిందంటే, నిన్న రాత్రి 10 గంటలకు నాకు ఫోన్ చేసి ఇలా చెస్ ఇనాగ్రేషన్ ఉంది రానిలా అని చెప్పిండు. దాని మీదనే మేము మా పనులు ఏమేమి మిగిలిపోయినాయి అనేది మా చీకోడు గ్రామం మంత్రి గారి దత్తత గ్రామం కాబట్టి ఆ పనులు ఎక్కడ ఏం జరగలేదు. రెండోది, మండలం మొత్తం అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది, మా చీకోడుకు డబుల్ బెడ్రూమ్ రాలే, అవే అడుగుదామని నేను మంత్రి గారి దగ్గరికి వద్దామనుకున్నాము. మేము వేరే ఆలోచన అసలు చేయలేదు. మమ్మల్ని ఈ బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి ఇది బంధించడం సమంజసం కాదని. రెండోది, ఇప్పుడు అప్పర్ మానేరుకు మాకు నీళ్లు రావడం లేదు. అదే మంత్రి గారు మన హరీష్ రావు గారు సిద్దిపేట నీళ్లు తెప్పించి చంద్రాపురము అవన్నీ చెరువులు కూడా మొత్తము చెరువు నింపుతామన్నారు. ఇప్పటి వరకు అది కూడా ఏమి